జై శ్రీమన్నారాయణ యాభై ఆరవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అగ్రాహ్యాయ నమో శ్రీమన్నారాయణ మట్టి కుండకు మూల కారణమై మట్టి కుండగా మారడానికి కుమ్మరివాడు ఏ రకంగా అవసరమో నువ్వు ప్రపంచానికంతటికీ కూడా మూల కారణమవుతున్నప్పుడు నిన్ను కూడా ఇంతటి ప్రపంచముగా తయారు చేయడానికి ఎవరైనా కర్త వేరొకరు ఉండి నిన్ను గ్రహించి ఇంతటి జగత్తుగా తయారు చేశారా అంటే అట్లాంటి వారు ఎవరూ లేరు నువ్వు ఎవరికీ వశమై చేత ఒక పని చేయించేటటువంటి కర్త అనేటటువంటి వాడు ఎవరూ లేనటువంటి వాడివి నువ్వే కదా ఈ రకంగా ఎవరి చేత కూడా గ్రహింప శక్యము కానటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ పాదములనే ఆశ్రయిస్తున్నాను తండ్రి य नमः ॐ अग्राह्याय नमः भगवद्गीता सारांशमुग परमात्म श्रीकृष्णभगवानु నాకే నమస్కరించు అని చెప్పాడు కనుక కరిష్యే తవ కృష్ణా నువ్వు చెప్పినట్టే చేస్తా అని శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములని పట్టుకున్నట్టుగా నమస్కరిస్తున్నట్టుగా పరిపూర్ణమైన శరణాగతి చేస్తున్నట్టుగా భావన చేస్తూ నారాయణ నామస్మరణ చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ క్షీరసాగర మథనములో దేవదానవ యుద్ధములో అసురులంతా మరణిస్తే ఆ అసురులందరూ కూడా దితిపుత్రులు కావటంచేత తన కుమారులందరూ కూడా చంపబడటం చేత దితి తన భర్త అయినటువంటి కాశ్యపుడితో అంటుంది నాకు ఇంద్రుడిని చంపగలిగేటటువంటి కొడుకు కావాలి నేను తపస్సు చేస్తా అని కాశ్యపుడితో అనగానే కాశ్యపుడు సరే అంటాడు దితి తపస్సు ప్రారంభం చేసింది వెయ్యి సంవత్సరాల తర్వాత నీకు కొడుకు పుడతాడు అని కాశ్యపుడు చెప్పి వెళ్ళిపోతాడు దితి ప్రారంభం చేసింది తపస్సు ఈ దితి ఎప్పుడైతే ప్రారంభం చేసిందో తన తపస్సుని దితికి సేవ చేయటం కోసం దేవేంద్రుడే వస్తాడు అట్లా ప్రతిరోజు దితికి దేవేంద్రుడు సేవ చేయటం మొదలు పెడతాడు ఇంకొక పది సంవత్సరాలలో వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యి కొడుకు పుడతాడు అనగా దితి దేవేంద్రుడితో చెబుతుంది నువ్వు నాకు చాలా కాలముగా సేవ చేస్తూ ఉన్నావు కదా ఈ తపోఫలితంగా నాకు పుట్టేటటువంటి కొడుకు నిన్ను చంపడానికనే నేను అడిగాను కనుక ఎప్పుడైతే కొడుకు పుడతాడో నీతో సఖ్యము చేయమని చెప్తా నా కొడుక్కి కనుక నా కొడుకు వల్ల నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు మీరిద్దరూ కలిసి ఈ మూడు లోకాలని జయించవచ్చు అని దితి దేవేంద్రుడియందు ప్రసన్నమై ఈ మాట చెప్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఈ దేవదానవ సంహారాన్ని మోహిని దేవదానవ యుద్ధాన్ని మోహిని అవతార ప్రా ప్రాశస్త్యాన్ని దీన్నంతటిని కూడా విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉంటే రామచంద్రుడు చక్కగా వింటూ ఉన్నాడు అటువంటి రామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ మోహిని స్వరూపాన్ని కూడా దర్శనము చేసుకుంటూ ఒక్కసారి శ్రీరామనామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 ఈరోజు నుంచి ఏడవ శ్లోకం అగ్రాహ్య శాశ్వత కృష్ణో लोहिताक्षः प्रतर्दनः प्रभूतः प्रभूतः त्रिककुद्धामा पवित्रम् मङ्गलं परम् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ अग्राह्याय नमः ॐ अग्राह्याय नमः ॐ अग्राह्याय नमः